అంగహీనుడు వై జీవంలో ప్రవేశించుట మేలు. మార్కు స్వార్త 9:44. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు. మనుషులు శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుడు ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడు. మనుషులు భూ సంబంధమైన వాటిపై మనసు నుంచుతారు, దేవుడు ఆయన నీతిని రాజ్యమును మొదట వెదుకుడి అని సెలవిచ్చాడు. నీవు నీ సొత్తు కాదు, ప్రభు అని యేసుక్రీస్తు నిన్ను విలువ పెట్టుకున్నాడు, సిలువ ప్రేమతో కన్నాడు. నీ దేవుడు చూడుము, నిన్ను నా ఎరచేతుల మీదనే చెక్కియున్నాను అని సెలవిస్తున్నాడు. మన జీవము దేవుని చేతులు కలదు, మన పౌరస్థితి పరలోక ముందు కలదు. శరీరాన్ని సుఖపెడుతూ ఆత్మను కృషింపనీయకు. నిత్య జీవము చేరటకు నీ శరీరము అడ్డుగా ఉండకుండా శరీర విషయంలో త్యాగము చేయము. నీ దేహము దేవుని ఆలయము, నీ ప్రాణాత్మ దేహమును దేవునికి సమర్పించుకో. ప్రాణాత్మ దేహంతో దేవుని స్తుతించు, దేవుని సేవించు. దేవుడు నీకు పరలోకము మరియు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్.